భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చేయి సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. మనిషి బతుకుండగానే చనిపోయినట్టు సర్టిఫికెట్లు పుట్టించేశారు అధికారులు. ఒక స్థలం సంబంధించిన వివాదంలో పత్తికొలంకి చెందినటువంటి ఘంటసాల రాణి అనే ఆవిడకి బతికుండగానే డెత్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఈ విషయం రీసెంట్గా తెలియడంతో ఆవిడ ఇప్పుడు నేను బతికే ఉన్నాను మహాప్రభు అంటూ చెప్పి కూడా అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం ఆవిడ ఏలూరుకు సంబంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్లు కూడా సంప్రదించారు. దీని మీద కేసు కూడా పెట్టిన పరిస్థితి. మనతో పాటు రాణి ఉన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అమ్మ, ఏం జరిగింది అసలు? మీరు బతికుండగానే చనిపోయారని సర్టిఫికెట్ ఇచ్చారు, ఏం జరిగింది అసలు? నాకు 2007లో గవర్నమెంట్ వారు 70 సెంట్లు భూమి ఇచ్చారండి. ఆ 70 సెంట్లు భూమి ఇస్తే నాకు లీజు రావట్లేదంటని 2012లో తిరిగి, అంతకుముందు కొన్ని గొడవల వల్ల మా ఊళ్ళో గొడవలు జరిగినాయి సార్. అప్పటి వరకు కూడా ఏం డబ్బులు పంచుకోలేదు. తర్వాత లీజులు పంచుతూ ఉండగా నా లీజు నాకు కావాలని నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది సార్. నాకు పట్టా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు 2007లోను 70 సెంట్లు. నా లీజు నాకు ఎందుకు ఇవ్వరని నేను కోర్టుకు వెళ్తే, అసలు పట్టా నీ పేరున లేదమ్మా, భలే హానుక్ అని అతని పేరు మీదకి మారిపోయింది, అతను నీ మనవడని చెప్పి అతని పేరు మీదకి మార్చేసుకున్నాడు. నువ్వు 8వ తారీఖు 8వ నెల 2007లోనే నువ్వు చనిపోయావని 2012లోనే మార్చేశారు. నువ్వు వెళ్ళి నువ్వు కేసు పెట్టుకోమ్మా, దీని విషయంలో ఇది మేము సివిల్ కోర్టు, మేమేం చేయలేము అంటే, నేను 3 నెలలు అవుతుంది సార్, ఎఫ్ఐఆర్ కట్టారు ఎస్ఐ గారు, 3 నెలలు బట్టి ఏం పట్టించుకోవట్లేదు, ఏంటి సార్ అని నేను అడిగితే, గ్రామ పెద్దలు మేము చూసుకుంటామన్నారమ్మా, వాళ్ళు చేస్తామన్నారంటే అన్నారు సార్. అంటే సర్లేని నువ్వు ఊరుకుంటే అలా గ్రామ పెద్దలు పిలిచి నువ్వు కేసు ఎందుకు పెట్టాలి, నువ్వు కేసు వెనక్కి తీసుకోకపోతే కనుక మేము ఊరుకోము, ఏం చేయాలో అది చేస్తాము, నీ ఎంత అంటే తెలుస్తాం అన్నట్టుగా మాట్లాడారు సార్. భలే హనుక్ అనే అతను ఎవరతను? గ్రామ పెద్దలు అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? హనుక్ అని అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్, గ్రామంలో ఒక వ్యక్తి అంతే. కానీ గ్రామ పెద్దలు అతనికి సపోర్ట్, నేను ఎవరికైతే కేసు పెట్టానో వాళ్ళు మేము చూసుకుంటాం, అలాంటిది అలా కాకుండా గ్రామ పెద్దలు మొత్తం అందరూ కూడా హనుక్ అని అతనికేనో తన ఇంకా ఉన్న అంత నలుగురికి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీది మేము గ్రామంగా తీసుకున్నాం, మా గ్రామ కట్టుబాటు ఇది, నువ్వు చెత్తే చచ్చావు, మాకు నష్టమేంటి, రాతే రాసాము అని ఇలాగ మాట్లాడుతున్నారు గ్రామ పెద్దలు. అందుకే నాకు ప్రాణహాని ఉందని నేను మళ్ళా వచ్చి కలుసుకుంటే, ఘంటసాల వెంకటలక్ష్మి గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆ మేడం గారు డిఎస్పీ గారితో మాట్లాడారు. డిఎస్పీ గారితో మాట్లాడితే డిఎస్పీ గారు మమ్మల్ని ఈరోజు పిలిచారు, సార్ నేను కంపల్సరీ చేస్తానమ్మా, ఇది నీకు న్యాయం జరిగిద్దని సార్ చెప్పారు. ఈ డిఎస్పీ గారి ద్వారా, ఈ స్టేషన్ ద్వారా జరగకపోతే కనుక నేను పై స్థాయిలో వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఎప్పటి నుంచి మీరు పోరాడుతున్నారు, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం, ఎప్పటి నుంచి పోరాడుతున్నారు అంటే, అధికారి ఎందుకని మీరు బతకుండగానే సర్టిఫికెట్ ఇచ్చారు, అధికారితో మాట్లాడే ప్రయత్నం చేశారు, ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నారు? నేను ఇప్పటి నుంచో 2017 నుంచి నేను పోరాడుతున్నాను సార్, కోర్టు చేశాను. అప్పటి నుంచి ఆ కోర్టు ద్వారా నాకు ఈ డెత్ సర్టిఫికెట్లన్నీ ఇవన్నీ నా పేరు లేదని ఇవన్నీ నాకు విషయం తెలిసింది, అంతవరకు నాకు తెలియదు. మేమందరికీ మొత్తం ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత స్టేషన్ ద్వారానే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ రెవెన్యూ ఆఫీస్కి ఇవన్నిటికి వెళ్ళాను సార్. రిజిస్టర్ ఆఫీస్కి కూడా వెళ్తే రిజిస్టర్లో కూడా అతని పేరు మీద మార్చినట్టు, స్టాంప్ కొన్నట్టు ఇష్యూ అయింది తెలిసింది. ఇదంతా జెన్యునే కావాలని మార్చారని తెలిసారు సార్ వాళ్ళు కూడా. ఎంఆర్ఓ ఆఫీసులో అయితే ఎంఆర్ఓ గారికి పెద్దలే ఫోన్ చేసి నువ్వు ఇవ్వడానికి ఇల్లేదు ఆమెకి ఏ ఆధారాలని ఎంఆర్ఓ గారితోనే పెద్దలే చెప్పారు సార్. పెద్దలు వాళ్ళకి చెప్పడం, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫోన్ చేసి చెప్పేస్తున్నారు సార్. ఇప్పుడు పోలీసులు ఇక్కడ 1 టౌన్ పోలీసులు వచ్చి ఇక్కడ కేసు పెట్టారు, పోలీసులు ఏం చెప్పారు మీకు, ఏమని హామీ ఇచ్చారు? డిఎస్పీ గారు మేము చేస్తామన్నారు. డిఎస్పీ గారు ఎస్పీ గారికి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు సారే డిఎస్పీ గారు. మళ్ళీ రూరల్ స్టేషన్ ఇప్పుడు కొత్త ఎస్ఐ గారు వచ్చారు, ఆయనకి ఫోన్ చేసి చెప్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటామమ్మా, నీకు న్యాయం చేస్తాం, బ్రతుకున్న మనిషి ఎలా చంపుతారని వాళ్ళు చెప్పారు సార్, న్యాయం చేస్తానని చెప్పారు సార్. వీళ్ళ ద్వారా కూడా న్యాయం జరగకపోతే నేను వెళ్ళవలసిన చోటకి వెళ్తాను సార్. పెద్దలు కూడా మేము మీకు వ్యతిరేకంగా చేస్తున్నారు, గ్రామ పెద్దల మీద ఫిర్యాదు చేశారు లేదంటే అధికారి మీద ఫిర్యాదు చేశారు? నేను గ్రామ పెద్దల మీద ఫిర్యాదు చేశాను సార్, ఎందుకంటే గ్రామ పెద్దలే నన్ను ఇప్పుడు పిలిచి రకరకాలుగా మాట్లాడి బెదిరిస్తున్నారు, నువ్వు కేసు వెనక్కి తీసుకుంటావా తీసుకోవాలని. నేను తీసుకోనని నేను పోరాడుతున్నాను సార్. ఇది మొత్తంగా పత్తికొలంకి చెందినటువంటి రాణి చెప్తున్నారు. తాను బతుకుండగానే ఒక స్థలాన్ని తన నుండి కాజేయటానికి ఇదంతా కూడా చేశారు, ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఇదంతా చేశారు. ఖచ్చితంగా నాకు కనుక నా స్థలాన్ని నాకు ఇప్పించకపోతే ఖచ్చితంగా దీన్ని ఎంత దూరం వెళ్తానని చెప్తున్నారు. అధికారులకు కూడా నేను ఫిర్యాదు చేశాను, స్థానికంగా ఉన్న నాయకులు కూడా చెప్పాను, ఖచ్చితంగా వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ పెద్దలే ఇదంతా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కట్టడి చేయాలి, ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని, నా స్థలాన్ని నాకు ఇప్పించండి అని చెప్పి కూడా రాణి కూడా కోరుతున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.